నార్మల్ డెలివరీ అయినప్పుడు బేబీ కానీ అంటే బేబీ గర్ల్ బేబీ బాయ్ ఎవరైనా కానీ డెలివరీ చేయంగానే తల యొక్క రొమ్ము మీదకి బేబీని పడుకోబెట్టడం జరుగుతుంది. అప్పుడు బేబీ తనంతట తను తల్లి యొక్క రొమ్ముని వెతుక్కుంటూ ఆ యొక్క రొమ్ముని చీకటం అనేది జరుగుతుంది. దాన్ని బేబీకి తల్లి రొమ్ము చీకాలి అని ఎవరు చెప్పరు. ఆ రిఫ్లెక్స్, ఆ స్టిములస్ అనేది భగవంతుడు ప్రతి ఒక్క స్త్రీకి బేబీకి ఇచ్చిన వరం. నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఈ యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అదే సిజేరియన్ అయినప్పుడు కొంచెం ఒక అంటే పేషెంట్ని పోస్ట్ ఆపరేటివ్ వార్డ్కి షిఫ్ట్ చేయటం, తన యొక్క వైటల్స్ని చూసి కండిషను అన్నీ చూసుకొని ఇంచుమించు వీటికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కాబట్టి కొంచెం పేషెంట్ స్టెబిలైజ్ అవ్వడానికి టైం తీసుకొని ఒక వితిన్ వన్ అవర్కి బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ బాగా విపరీతమైన బీపీతోనో, కొన్ని కొన్నిసార్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ డీల్ చేస్తున్నప్పుడు లేదా మూర్ఛలు వచ్చినప్పుడు ఇలాంటి సీరియస్ కండిషన్లో కొంత టైం తీసుకుంటాం, కానీ ఇవన్నీ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్. అవి కాకున్నట్లయితే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు చాలా తొందరగా ఇమీడియట్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. రెండవది మామూలుగా సిజేరియన్ సెక్షన్ అయినప్పుడు ఒక వన్ అవర్ లోపల కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయవచ్చండి.